జల్సాలకు అలవాటు పడి సులువుగా సొమ్ము సంపాదించేందుకు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిలో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. నిందితుల నుండి 6 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాలని ప్రజలను కోరారు. మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బిడ్డ జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ స్పెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా 5 బైకింగ్ టోటల్గా 6 బైకింగ్ వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల పోలీసులకు సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్పెండర్, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్, ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్, ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఈ 6 బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిందితులు ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు. వీళ్ళ గ్రూప్లో ఉన్నారు.